ఏపీయూడబ్ల్యూజే 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జిల్లా సంఘం పిలుపు మేరకు జిల్లాలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కుమార్, వైద్యులు సత్యనారాయణ మాట్లాడుతూ సమాజానికి మేలు చేసే జర్నలిస్టులు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. మరో వైద్యురాలు లక్ష్మి మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంచడం సేవా దృక్పథానికి నిదర్శనమని అన్నారు. ఏపీడబ్ల్యూజే సభ్యులు సూరిబాబు మాట్లాడుతూ యూనియన్ ద్వారా గతంలో ఒక జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగిందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు అడప శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే అంటే ఒక బలమైన యూనియన్ అని, యూనియన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. దానిలో భాగంగానే ఈ రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్లు రొట్టెలను పంచడం జరిగిందని చెప్పారు. ఏపీయూడబ్ల్యూజే 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగ్గంపేటలో ఏపీడబ్ల్యూజే నుంచి జగ్గంపేట సిహెచ్సిలో ముసలి వాళ్ళకి రోగులకు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యూనియన్ పేరు చెప్పి మన జగ్గంపేటలో కూడా చాలామందికి న్యాయం జరిగిందండి. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసేది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి గతంలో ఒక వ్యక్తి విజయ వ్యక్తి చనిపోతే అతనికి ఏ విధమైన లాభం రాలేదు. రాకపోతే అప్పుడు ఏపీయూడబ్ల్యూజే నుండి జిల్లా అధ్యక్షులు మండల శ్రీరామూర్తి గారు తదితరులు న్యాయం చేసి 1,00,000 రూపాయలు ఆయనకి ఇప్పించి కుటుంబ సభ్యులను ఆదుకున్నారు. అదేవిధంగా మన యూనియన్ ఇదే రీతిలో ముందుకు పోవాలని, ఇంకా దూసుకుపోవాలని తెలియజేస్తూ నమస్కారం. పేరుతో ముందుకు దూసుకుపోతున్న ఏపీడబ్ల్యూజే కార్యక్రమాలు ముందంజ వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు పేదలకు ఆయన పేషెంట్లకు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన యూనియన్ సోదరులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని దాని మీద మా హాస్పిటల్కి మంచి తగినటువంటి సూచనలు ఇచ్చి మా ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి పథంలో తోడ్పడేలాగా మీరు సహకారం అందిస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా మా హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందాలో మీరు ఇంకా తగినంతటువంటి సూచనలు ఇస్తారని కోరుకుంటున్నానండి. అలాగే ఈ మధ్యనే మా హాస్పిటల్ నుంచి పెద్ద ఆపరేషన్లు సిజేరియన్ ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ప్రజల్లోకి మీరు మరింత లోతుగా తీసుకెళ్ళి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పేద ప్రజలకి సరైనటువంటి వైద్యం అందించేలాగా మా తరపు నుంచి మీ తరపు నుంచి కృషి చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను ఈ మధ్యనే ఇక్కడికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన్నాను. సిజేరియన్ ఆపరేషన్లు, గర్భిణీ స్త్రీలకు అవసరమైన సేవలన్నీ కూడా ఈ హాస్పిటల్లో 100% మేము అందించడానికి ప్రయత్నిస్తున్నాము. దానికి కూడా మీ సహకారం కూడా కావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దీనికి మీరు అందరూ నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి, మా సిహెచ్సి జగ్గంపేట తరపు నుంచి. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ యూనియన్ 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజున 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గంపేట సిహెచ్సిలో పండ్లు రొట్టెలు పంచిపెట్టడం జరిగింది. జర్నలిస్ట్ యూనియన్ అంటే ఏపీడబ్ల్యూజీ అని తప్పక తప్పదు. ఈ ఏపీడబ్ల్యూజీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. బలమైన యూనియన్ ఏదైనా ఉందంటే అది ఏపీడబ్ల్యూజీ. ఈ ఏపీడబ్ల్యూజీ తరఫున అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.